वरंगल बीजेपी सभनु अड्डुकुनेंदुकु टीआरएस प्रयत्निंचिंदनि माजी एंपी गरికపాటి మోహన్ రావు ఆరోపించారు. అధికార పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారని సభ విజయవంతం అవుతుందని అంటున్న గరికపాటి మోహన్ రావుతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. సంగ్రామ యాత్ర మూడో యాత్ర ముగింపు సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి బండి సంజయ్ యాత్రకు ఇక్కడ ముగింపు సభకు నడ్డా వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. రెండు డయాస్లు ఏర్పాటు చేశారు, ఒకటి కల్చరల్ వింగ్, అలాగే ఒకటేమో ప్రధాన డయాస్ మీద 200 మంది కూర్చునేలాగా ఏర్పాటు చేసినటువంటి ఈ వరంగల్లో జరుగుతున్న సభకు కాకతీయ తోరణాన్ని వెనక పెట్టి తర్వాత స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి నడుస్తున్నటువంటి సభకి ఇక్కడ వేసవి తాపం లేకుండా పూర్తిగా ఏసీలను ఫ్యాన్లని అదిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో ఎంతమంది పాల్గొంటారో, ఎవరు ముఖ్య నేతలు పాల్గొంటారో అనేది ఒకసారి మనం గరికపాటి మోహన్ రావు గారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, అంటే ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది జనసమీకరణ జరుగుతుంది, సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షులైనటువంటి జేసీ నడ్డా గారు ఈరోజు ఇక్కడికి వరంగల్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. వారే కాకుండా తెలంగాణ జిల్లాలో నుంచిన్న జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, ముఖ్యమైన నాయకులు, రాష్ట్ర కమిటీ కావచ్చు, అందరు ముఖ్యమైన నాయకులు ఈరోజు ఈ వేదిక మీదకి రాబోతా ఉన్నారు. బండి సంజయ్ గారు మూడో విడత పాద యాత్ర ముగింపు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి బహిరంగ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య శ్రేణులు అందరూ వస్తారు. వరంగల్, ముఖ్యంగా పాత వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు ఇక్కడికి. అంటే ఇక్కడ ఏం సందేశం ఇస్తారంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది, ఇది రాజకీయ పార్టీల నాయకుల కంటే, రాజకీయ పార్టీల కంటే కూడా తెలంగాణ ప్రజానీకం ఎక్కువ ఆలోచిస్తూ ఉంది. బండి సంజయ్ గారు పాదయాత్ర ఎందుకు పెట్టారు? క్షేత్రస్థాయిలో రైతాంగం పడుతున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఆ విషయాలు తెలుసుకోవాలని ఒక సంకల్పంతో పోతా ఉంటే నానా అడ్డంకులు పెట్టడం, నానా ఇబ్బందులు పెట్టడం, ముఖ్యంగా ఇప్పటి వరకు 5 జిల్లాల్లో జరిగి వరంగల్ జిల్లాకు వచ్చాకనే ఇటువంటి ఇబ్బందులు పెట్టడం వరంగల్ జిల్లా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అవే మాకు శ్రీరామరక్ష అయినాయి. ఆఖరికి చివరికి చూసినట్లయితే న్యాయస్థానం, ధర్మస్థానంలో ఈరోజు మాకు న్యాయమైన తీర్పు వచ్చింది. ఎక్కడైతే పాదయాత్ర ఆపారో అక్కడి నుంచే ప్రారంభించారు, మళ్ళీ ఇక్కడ దాకా చేరబోతా ఉన్నారు. ఎక్కడైతే ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించొద్దని ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా కూడా చివరిగా మేము మళ్ళీ ఇక్కడ ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. తప్పకుండా ప్రజలు మా పక్కన ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా చివరిగా విజయం దశలో మేమే ప్రయాణం చేస్తాం. ఎంతమంది ఇక్కడ కార్యకర్తలు తరలిస్తారు, ఏ జిల్లా నుంచి? ఈ ముఖ్యంగా మేము వరంగల్ జిల్లా నుంచి వస్తారు, పక్కమట్టి నుంచి వచ్చినటువంటి నల్గొండ, కరీంనగర్ నుంచి కూడా ముఖ్య నాయకులు అందరూ వస్తారు. తప్ప ఎక్కువ ప్రజానీకం వచ్చినా కూడా పాత వరంగల్ జిల్లా నుంచే ఇక్కడికి రాబోతున్నారు. లక్షలాది సంఖ్యలో వస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏం చెప్తారు నడ్డా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి సందేశం ఇస్తారనే ఉత్కంఠ భారతీయ బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. 2 గంటల నుంచి ఈ సభా వేదిక దగ్గరికి జనాన్ని తరలించేలాగా